గ్రామాభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో ఓ మహిళా సర్పంచి ఉపాధి హామీ పనులకు వెళుతోంది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం విశ్వనాథ కాలనీకి సర్పంచ్గా అనిత ఎన్నికయ్యారు ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం పల్లె ప్రగతి పనులను అప్పులు తెచ్చి పూర్తి చేశారు సకాలంలో బిల్లులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఉన్నదంతా అమ్ముకుని కూలీలుగా మారామని అనిత వాపోయారు ఎనిమిది లక్షల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు పంచాయతీ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నలభై వేల రూపాయలు సరిపోవడం లేదని ఆమె అన్నారు లైట్లు వేయించినాం మొరం చాలా చాలా పనులు వేయించినాం ఏ పని చేయకుండా మళ్ళీ సస్పెండ్ చేస్తా అని బెదిరిస్తారు వాళ్ళు అని అప్పులు గుంజుకొచ్చి మూడు పైసలు నాలుగు పైసలకు ఐదు పైసలకు కూడా గుంజుకొచ్చి చేయడం జరిగింది సార్ మరి మాకు వంద రోజుల పనికి కూడా వెళ్ళడం జరుగుతుంది భార్య భర్తలకు కూడా ఇద్దరం వెళ్తాను ఏదో ఇంట్లోకి చిన్న చిన్న ఖర్చులన్న వెళ్తాయని వంద రోజుల పనికి వెళ్తాను అయితే తాడు కూడా అమ్మి ఆగిన వాళ్ళకు ఒకరికి బాగా సీరియస్గా మాట్లాడే వాళ్ళకు ఒకరికి అప్పు కూడా కట్టేసినాం మరి లాస్ట్ అయితే నేను థర్డ్ కూడా అమ్మేసిన కానీ నా అక్కడ ఏం లేదు మాకు బిల్లులు ఏమి రావట్లేదు మరి బిల్లుల కాయిదాలు కూడా వచ్చిన కల్లా బిల్లుల కాయిదాలు చూపిస్తే వాళ్ళు మాకు ప్రభుత్వమే సాయం చేసినట్టుగా కోరుకుంటాను